నమస్తే. దసరా శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. దసరా అమ్మవారి నవరాత్రులలో అమ్మవారి ఆయా రోజుల్లో ఆయా తిథుల్లో ఏ ఏ అవతారం చేశారు, ఏ ఏ పూజలు ఎలా చేసుకోవాలి అని మన గతంలో మొదటి పాడ్యమి నుంచి చివరి దశమి వరకు మనం వివిధ రకాలైన అంశాలను చూశాము. అయితే కొంతమందికి ఇది చూసే అవకాశం లేకపోయినా ఏదైనా మిస్ అయినా కానీ నేను క్లుప్తంగా అమ్మవారి రోజు అంటే తిథి, అమ్మవారి పేరు, నైవేద్యం ఏం పెట్టాలి, ఏ రంగు వస్త్రం ధరించాలి, ఏ దానం ఇచ్చుకోవాలి అనే వివరాలు మీకు క్లుప్తంగా వివరిస్తాను. అవసరమైన వాళ్ళు ఈ వీడియోని రిపిటేషన్గా వేసుకుని చూసుకోవచ్చు, లేదు అని అనుకుంటే ఈ వీడియోలో నిదానంగా నేను మీకు ప్రతీది చెప్తాను, రాసుకుని అది పాటించవలసిందిగా సూచన. మొదటగా దేవీ నవరాత్రులలో నవదుర్గలకు నివేదనములు, దానములు, మంత్రములు. మొదట పాడ్యమి రోజు అమ్మవారి అవతారము బాలా త్రిపుర సుందరీ దేవి. నైవేద్యం బెల్ల పరమాన్నము, పుష్పము తుమ్మి పువ్వుతో ఆ తల్లిని పూజ చేస్తాము. చీర రంగు, ఆ తల్లికి సమర్పించే రంగు లేత గులాబీ రంగు. ఆవిడికి నిషేధము అంటే ఏవైతే మనం పెట్టకూడదో, అంటే చల్లని వస్తువులు నిషేధం అన్నమాట. ఫలితము, ఆ తల్లి ఇచ్చే మనకు ఫలితం ఏంటంటే సద్బుద్ధి, కార్యసిద్ధి. ఏవి దానంగా ఇవ్వాలి అంటే రవికల గుడ్డ మనం దానంగా ముత్తైదువులకు ఇవ్వాలి. ఏ మంత్రంతో ఆవిడ్ని పూజించాలి అంటే ఐం క్లీం సౌహ సౌహ క్లీం ఐం నమః, ఈ మంత్రాన్ని నిదానంగా రాసుకుని పఠించవలసిందిగా సూచన. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారము. నైవేద్యము నిమ్మకాయ పులిహోర, పుష్పము తామర పువ్వు. ఆ తామర పువ్వుతో ఆ తల్లిని పూజించాలి. ఆవిడ చీర రంగు నారింజ రంగు. నిషేధము ఏంటంటే ఆ రోజు పూజ చేసేవారు వంకాయని నిషేధించాలి. ఆ తల్లి ఇచ్చే ఫలితం ఏంటంటే తేజస్సు పెంపొందించుట. దానము ఎర్రటి గాజులు ఎవరైనా ముత్తైదుకు కానీ అమ్మవారికి కానీ మీరు ఇవ్వచ్చు. ఆ తల్లి యొక్క మంత్రము ఓం శ్రీ గాయత్రి మాతే నమః, ఓం శ్రీ గాయత్రి మాతే నమః. మూడవ రోజు అలంకారము శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము. ఆవిడికి నైవేద్యం దధ్యోజనము. ఆవిడికి ఇష్టమైన పువ్వు పొగడ పువ్వు. ఆవిడికి ఇష్టమైన రంగు చీర గంధపు రంగు. నిషేధించవలసిన వస్తువులు అంటే ఆ రోజు మనం నిషేధించవలసింది తరిగిన వస్తువులు. తరిగిన వస్తువు ఆ తల్లికి నివేదనగా పెట్టకూడదు. ఫలితం ఏంటంటే ధనధాన్యాలను లోటు లేకుండా ఆ తల్లి మనని కాపాడుతుందన్నమాట. అయితే ఆ రోజు ఏమి దానం ఇవ్వాలి అంటే అన్న భోజనము, అంటే అన్నదానాన్ని మనం ఆ రోజు చేసుకోవాలి. ఆ తల్లి యొక్క మంత్రము హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః. మరొక్కసారి శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః జాగ్రత్తగా విని పఠించండి. నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి. ఆవిడికి నైవేద్యం దద్దోజనం పరమాన్నం. ఆవిడికి పూజ చేసే పుష్పము ఎర్రని కలువ పువ్వు. ఆవిడకి చీర రంగు బంగారు వర్ణము. నిషేధించవలసింది ఉసిరి. ఫలితము ఆవిడిచ్చేది అఖండ కీర్తి ప్రఖ్యాతలు. ఆవిడికి దానము ఇవ్వవలసింది సహస్రనామ పుస్తకములు, అంటే లలితా సహస్రనామ పుస్తకములు మీరు అచ్చువేయించుకునేనా కొనైనా సరే ఎవరికైనా ఇవ్వడం కానీ గుళ్ళ పంచడం కానీ చెయ్యాలి. అప్పుడు ఆ తల్లి చాలా ప్రీతిపాత్రం అవుతుంది. అయితే ఆ అమ్మవారి మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం లలితా దేవ్యై నమః. తదుపరి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము, ఐదవ అవతారము. ఆవిడికి ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నం పూర్ణాలు. ఆవిడ రంగు అంటే మనం ఏ పుష్పాన్ని పూజించాలి అంటే తెల్లని కలువతో పూజించాలి. ఆవిడకి ఇష్టమైన రంగు గులాబీ రంగు.
నిషేధించవలసిన వస్తువు ఉల్లిపాయ. ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే ఐశ్వర్యం, ధనప్రాప్తి. ఆవిడకి మనం దానంగా ఇవ్వవలసింది దక్షిణ. ఆవిడ మంత్రము శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మీ నమః. తదుపరి అవతారము శ్రీ సరస్వతీదేవి అవతారము, ఆరవ అవతారము. ఈవిడికి నైవేద్యం కట్టు పొంగలి. ఈవిడ పూజ చేయవలసిన పువ్వులు మారేడు దళాలు, అంటే ఆ తల్లిని మారేడు దళాలతో పూజించాలి. ఈవిడికి నచ్చిన రంగు తెలుపు వర్ణము. ఆ రోజు నిషేధించవలసింది పులుపుతో కూడిన వస్తువులు. ఆ తల్లి మనకి ఇచ్చేది విద్యాప్రాప్తి. మనం దానం ఇవ్వవలసింది విద్యార్థులకి, పుస్తకాలను దానంగా ఇస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. ఆవిడ మంత్రం ఏంటంటే ఓం ఐం సరస్వత్యై నమః, ఓం ఐం సరస్వత్యై నమః. తదుపరి అవతారము ఏడవ అవతారము దుర్గాదేవి. ఆవిడకి ఇష్టమైన నైవేద్యం పులగం కదంబం. ఆవిడకి ఇష్టమైన పువ్వు మందార పువ్వులు. ఆవిడకి ఇష్టమైన రంగు ఎరుపు రంగు. ఆ తల్లికి నిషేధించవలసిన వస్తువులు ఇష్టమైన వస్తువులు, అంటే ఆ రోజు మనం ఏదైతే మనకి ఇష్టమో అవి మనం వదిలేయాలన్నమాట. ఆవిడ మనకి ఇచ్చే ఫలితం ఏంటంటే శత్రువుల మీద విజయాన్ని మనకి ఇస్తుంది. ఆవిడకి అంటే మనం ఆ రోజు ఆ తల్లికి కానీ గుళ్ళో కానీ ఇవ్వవలసినది ఎర్రని చీరని దానంగా ఇవ్వాలి. ఆ తల్లి యొక్క మంత్రం ఓం దుం దుర్గాయై నమః. తదుపరి అవతారము ఎనిమిది అవతారము మహిషాసుర మర్దని అవతారము. ఈవిడికి ఇష్టమైన నైవేద్యము పులిహోర, కారెలు, పానకము, వడపప్పు. ఈవిడికి ఇష్టమైన పువ్వులు నల్లని కలువపుతో కనుక పూజ చేసినట్లయితే ఆ తల్లికి మహాప్రీతి. ఆవిడికి ఇష్టమైన రంగు ముక్కు పొడుం ఎరుపు నేత చీర. నిషేధించవలసింది రాత్రిపూట భోజనము, అంటే ఏకభుక్తం అన్నమాట. ఆవిడ మనకి ఇచ్చే ఫలితము ధైర్యము విజయము. మనం దానంగా ఇవ్వవలసింది స్వయం పాకము. ఏదైనా గుళ్ళో బీదలకు కానీ గుళ్ళో కానీ స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. తదుపరి అవతారము శ్రీ రాజరాజేశ్వరి అవతారము, తొమ్మిదో అవతారము. ఆ తల్లికి నైవేద్యంగా శాఖాన్నము పెట్టాలి. ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పుష్పాలు. ఆ తల్లికి నచ్చిన రంగు ఆకుపచ్చ. ఆ తల్లికి మనం నిషేధించవలసిన, అంటే పువ్వు పూజలో కానీ విడిగా కానీ నిషేధించవలసింది గుమ్మడికాయను. ఆ రోజును మనం నిషేధించాలి. తదుపరి ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే శక్తిని సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తుంది. అయితే ఆ రోజు మనం దానంగా ఏది ఇవ్వాలి అంటే పూలమాలలు మనం కొని లేదా కట్టి గుళ్ళో కానీ ఎవరికైనా ఇంట్లో కానీ ఎవరికైనా దానంగా పువ్వుల మాలలు సమర్పించాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వర్యై నమః. ఇది మనం శరన్నవరాత్రులలో ఈ తల్లిని ఏమి నిషేధించాలి, ఏమి సమర్పించాలి, ఆ తల్లి మనకి ఏమిస్తుందని క్లుప్తంగా మీకు తెలియడం కోసము, పాటించడం కోసము యథాశక్తి నేను చేసిన ప్రయత్నము. నమస్తే.